అందరికీ నమస్కారం. సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయేత్. మాతాపితరోనుగ్రహం గణపతిం గురుం నమస్కృతాం సరస్వతి నమస్తుభ్యం సర్వ సంపత్ప్రదాయకం ఆయురారోగ్యమైశ్వర్యం దైవబలేన సిద్ధ్యతి. అందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ముఖ్యంగా ప్రతివారు గృహంలో అందరికీ వచ్చేటువంటి యొక్క సందేహం, తులసి కోటను మనం ఎక్కడ ధరించాలి, ఎక్కడ పెట్టుకోవాలి, ఇంట్లో ఏ దిక్కున పెడితే మనకు అనుకూలంగా ఉంటుంది, తులసిలో ఏ ఏ రకాలు ఉన్నాయి, ఎటువంటి తులసిని మనం ఇంట్లో పెట్టుకోవాలి, దాని యొక్క విధానం ఏంటి, ఆ తులసిని పూజించడం వల్ల మనకు కలిగేటువంటి లాభాలు ఏమిటివి, ఫలితాలు ఏమిటివి, ఇవన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా మనం తులసిలో రకాలు ఏమిటివో మనం తెలుసుకుందాం. ఒకటి లక్ష్మీ తులసి, రెండు కృష్ణ తులసి, మూడు భూ తులసి, నాలుగవది అడవి తులసి, ఇంకా కొన్ని కూడా తులసి రకాలు ఉన్నాయి. అవి దాదాపుగా ఒక 12 రకాల తులసిలు ఉన్నాయి. దీంట్లో ముఖ్యమైనటువంటి ఒక 4 తులసిలు. ఈ 4 తులసిలలో మనం ఇంట్లో పెట్టుకునేటువంటి ఒక తులసి లక్ష్మీ తులసి. ఈ యొక్క లక్ష్మీ తులసిని మనం ఇంటి ముందర వసతి ఉంటే, ఇండిపెండెంట్ హౌస్ కానీ లేకుంటే ఇంటి ముందర కొంత స్థలం ఉంటే కానీ, ఆ యొక్క ఇంటి లోపల గుమ్మం బయట కడపకి ఎదురుగా తులసి ముక్కను నాటుకొని అక్కడ పెట్టుకొని దానికి మనం పూజలు చేస్తూ ఉండాలి. ఇలా పూజలు చేస్తూ ఉండటం వల్ల విశేషమైనటువంటి ఫలితం ఏంటంటే, గృహానికి సంబంధించినటువంటి యొక్క చెడు ఫలితాలు ఏవైతే ఉన్నాయో, మనిషిలో ఉన్నటువంటి నెగిటివ్ ఏదైతే ఉందో అవన్నీ కూడా తొలగిపోయి ఇంట్లోకి లక్ష్మీదేవత ప్రసన్నమై అనుకున్నటువంటి యొక్క ఫలితాలన్నీ కూడా మనకు ఆ యొక్క తులసీమాత కలిగిస్తుంది. మరి తులసీమాతను మనం ఎప్పుడు పూజ చేయాలి? ప్రాతకాలంలో ఉదయాన్నే లేచి సూర్యోదయానికంటే ముందే స్నానం చేసి, సూర్యోదయం కాకముందే తులసికి నమస్కారం చేసుకొని దీపారాధన ఆవు నెయ్యితోటి ఆ తులసి వృక్షం దగ్గర దీపారాధన చేసి, కొద్దిగా పప్పు, కొద్దిగా బెల్లం నైవేద్యం అక్కడ అమ్మవారి దగ్గర పెట్టి, కొద్దిగా పాలు, పంచామృతం, తేనె, కొద్దిగా ఒక 2 చుక్కలు తులసీమాత దగ్గర ఆ మొదట్లో పోసి గంగాజలంతో తులసిని సంప్రోక్షణ చేసి నమస్కారం చేసుకొని, అమ్మవారికి నమస్కారం చేసుకొని 11 ప్రదక్షిణాలు, 21, 11 లేకుంటే 3 ప్రదక్షిణాలు అలా చేసుకొని అగరబత్తీలు వెలిగించి తులసీమాతకు ఈ విధంగా పూజ చేసుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. అటు తర్వాత తులసి దగ్గర ఉన్నటువంటి ఒక గంధం, చెట్టు మొదట్లో ఉన్నటువంటి ఆ మృదాన్ని మట్టిని తీసుకొని నుసట ధరించాలి. దానివల్ల సుమంగళిత్వం కలుగుతుంది. మరి రంభాఫలం అంటే తులసికి ఇష్టమైనటువంటి ఒక ఫలం ఏంటంటే రంభాఫలం అంటే కదలీఫలం, అరటిపండు. ఈ యొక్క అరటిపండును అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదం తీసుకోవాలి. ఈ విధంగా ఒక దీపారాధనతోటి చేయవచ్చు. తులసికి 4 పక్కల కూడా 4 దీపాలు వెలిగించి తులసికి పూజ చేసుకోవచ్చు. మరి 8 దిక్కులు కూడా దీపాలు వెలిగించి తులసి చుట్టూగా అష్టదిక్పాలకుల దీపాలు వెలిగించి తులసి పూజ చేసుకోవచ్చు. మరి 12 దీపాలు కూడా తులసి చెట్టు కూడా చుట్టూగా పెట్టి మనం పూజ చేసుకోవచ్చు. కామితార్థం ఈప్సితం దృష్ట్వ, మన యొక్క కామితాలు ఏమున్నాయి, మన ఇష్టాలు ఏమున్నాయి, మన ఎందుకొరకు మనం ఆ యొక్క తులసి పూజను మనం చేసుకుంటున్నాం, ప్రతిరోజు చేసుకోవాలి. కాకపోతే విశేషంగా మన మనసులో ఉన్నటువంటి ఒక కోరికను అమ్మవారికి చెప్పుకొని 11 రోజులు మౌన దీక్షతోటి తులసి ప్రదక్షిణాలు కానీ తులసి యొక్క పూజ చేసుకునేటప్పుడు కానీ ఎప్పుడు కూడా మధ్యలో మాట్లాడకుండా ఉండాలి. అలా మాట్లాడకుండా మౌనంగా మీ యొక్క కోరికను మనసులో తలుచుకుంటూ 11 రోజులు దీక్ష తీసుకొని తులసీమాతకు ప్రదక్షిణాలు చేస్తూ మేము చెప్పిన విధంగా ఆ పూజ చేసుకున్నట్టయితే 12వ రోజున మీ యొక్క కోరిక అనేది నెరవేరుతుంది.
కోరిక నెరవేరటానికి నిదర్శనం ఏంటి అంటే, తులసి దగ్గర మీ కూర్చున్నప్పుడు తులసి యొక్క మొక్క అనేది మీదుకు వంగి ఉంటుంది. అది భక్తి శ్రద్ధలతో చేస్తే కనుక ఆ యొక్క నిదర్శనం అనేది మనకు అవుపడుతుంది. మరి కాబట్టి ఎవరైనా కానీ తులసీమాతను పూజ చేసుకునేటప్పుడు స్నానం చేసి బొట్టు పెట్టుకొని గంధం అలంకరించేసుకొని తులసీమాత దగ్గర దీపారాధన చేసుకొని మౌన దీక్షతోటి భర్తతోటి కూడా మాట్లాడుకోకూడదు, పిల్లలతోటి కూడా మాట్లాడకూడదు. అన్నీ సమకూర్చుకొని అక్కడ పెట్టుకొని తులసీ పూజ అనేది చేసుకోవాలి భక్తి శ్రద్ధలతోటి. తులసీమాతకు ఇష్టమైనటువంటి ఒక పుష్పం ఏంటి అంటే కలువ పువ్వు. దొరికితే ఆ యొక్క పుష్పం అమ్మవారి దగ్గర పెట్టండి, లేదంటే చామంతి పువ్వు, గులాబు, లేకుంటే ఇంకేదైనా మీకు లభ్యమైనటువంటి ఒక పుష్పం అమ్మవారి దగ్గర పెట్టి ఉత్తిపత్తి అని అంటారు వస్త్రం, పత్తితోటి వస్త్రం చేసి తులసీమాతకు సమర్పించాలి. ఈ విధంగా తులసీమాత దగ్గర కూర్చొని లఘు పూజా విధానం, మీ యొక్క గోత్రం, మీ పేరు, మీ భర్త పేరు, పిల్లల పేర్లు చెప్పుకొని ఓం కేశవాయ నమః అని మంత్రం చెప్పి ఒక చుక్క నీళ్లు చేతిలో వేసుకొని తీసుకొని మరలా నారాయణాయ నమః అనేటువంటి మంత్రం చెప్పి మళ్ళీ తీసుకొని మాధవాయ నమః అని చెప్పని మళ్ళీ నీళ్లు తీసుకొని గోవిందాయ నమః అని నీళ్ల చుక్క కింద వదిలిపెట్టాలి. ఈ విధంగా ఆచమనం చేసి తులసీమాతకు నమస్కారం చేసుకొని గణపతికి, ఇష్టదేవతకి, లక్ష్మీనారాయణ అంటే విష్ణుమూర్తికి నమస్కారం చేసుకొని చక్కగా 5 నిమిషాలు 10 నిమిషాలు మీకు తోచిన విధంగా అక్కడ కూర్చొని ఆ యొక్క తులసీమాతకి పూజ చేసుకోవాలి. మరి ఈ విధంగా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేటివి మనకు కలుగుతాయి. ఎటువంటి ఫలితాలంటే, వివాహం కానివారు తులసీమాతకు ఈ విధంగా పూజ చేసుకున్నట్టయితే తప్పకుండా 41 రోజులలో వివాహం జరుగుతుంది. సంతానం కానివారు తులసీమాతకు ప్రదక్షిణాలు చేస్తూ పుత్ర సంజీవి గింజలని దొరుకుతాయి షాపులో, పూజా స్టోర్లలో, అక్కడ ఆయుర్వేదం పూజా స్టోర్లలో ఆ గింజలను తీసుకొచ్చి ఓం శ్రీం హ్రీం శ్రీం తులసీ దేవతాయై నమః అనేటువంటి ఒక మంత్రం చెప్పి ఒక గింజ అక్కడ గిన్నె పెట్టుకొని దాంట్లో వేయాలి. ఈ విధంగా 108 గింజలు అక్కడ అమ్మవారి దగ్గర పెట్టి ఆ పుత్ర సంజీవి గింజనలు పూజ అయిన తర్వాత ఒక కర్చీఫులో అవి మూట వేసేసుకొని వాటిని మీరు పడుకునేటప్పుడు మీ దిండు కింద ఆ యొక్క గింజలను పెట్టుకోవాలి. ఈ విధంగా వారం రోజులు ఆ గింజలు మీ యొక్క తలదిండు కిందనే ఉండాలి. 8వ రోజు తీసుకొని ఆ గింజలని మీ యొక్క కడుపుకు అలా చూయించి భార్యాభర్తలు కూడా ఇద్దరూ వెళ్ళి పారేటువంటి ఒక నీళ్లలో ఆ యొక్క తులసి ఆ గింజలను అక్కడ వదిలి రావాలి. ఈ విధంగా చేయడం వలన గర్భంలో ఉన్నటువంటి ఏదైతే క్రిములు ఉన్నాయో, చెడు క్రిములు, అవన్నీ కూడా నశించిపోయి గర్భము ధరించడానికి కావలసినటువంటి యొక్క క్రిములను ఉత్తేజింపజేసి ధాతుపుష్టి కలిగించి మీకు ఉన్నతమైనటువంటి సంతానాన్ని కలుగజేస్తుంది ఆ యొక్క తులసీమాత. మరి కాబట్టి భక్తి శ్రద్ధలతోటి ఈ విధంగా సంతానం కోరుకునేవారు ఈ విధంగా చేసుకోవాలి. లేదా నీళ్లు లేవండి, పారేయడానికి వీలు లేదు అంటే ఆ తులసి ఆ గింజలు ఏవైతే ఉన్నాయో అర్చన చేసినవి, ఆ పుత్ర సంజీవి గింజలు 11వ రోజున ఇలా పూజ చేసుకొని తీసుకొని తులసీ చెట్టు యొక్క మొదట్లోనే అవి పెట్టాలి ఆ మూటని. దాని మీద ప్రతిరోజు 3 ఉద్దరణీలు అంటే 3 స్పూన్ల నీళ్లు దాని మీద పోస్తూ ఉండాలి. అలా వాటి మీద 11 రోజులు రోజు కూడా ప్రతిసారి కూడా వాటి మీద నీళ్ల చుక్క వదులుతూ ఉండడం వల్ల అవి ఏ విధంగా అయితే నీళ్ళకి ఆ గింజలు నాని వాటి లోపల ఉత్తేజం అవుతుంటాయో అదేవిధంగా స్త్రీ గర్భం లోపల వాళ్ళు సుఖంగా ఉన్నప్పుడు దంపతులు గర్భం ఉత్తేజమై సంతానం కలుగజేయడానికి
అనుకూలమైనటువంటి గర్భస్థితిని ఈ యొక్క క్రియ అనేది మనకు కలిగిస్తుంది. మరి కాబట్టి ఇటువంటి యొక్క క్రియను సంతానం కోరేవాళ్ళు చేసుకోవాలి. మరి వివాహం కానివారు మరి ఏ యొక్క మంత్రం చెప్పుకొని తులసి పూజ చేయాలి అంటే, దేవేంద్రాని నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని, వివాహం భాగ్యమారోగ్యం పుత్రలాభంచ దేహమే అనే ఒక మంత్రం చెబుతూ అమ్మవారు చుట్టుగా 21 ప్రదక్షిణాలు చేసి ఒక పేపర్ మీద ఈ యొక్క మంత్రాన్ని మీరు రాసుకొని ఆ పేపర్ను చుట్టి తడవనటువంటి ఒక కవర్లో దాన్ని సీల్ చేసేసి తులసీమాత చెట్టు మొదట్లో దాన్ని పెట్టి ప్రతిరోజు కూడా ఈ యొక్క మంత్రం చదువుతూ ప్రదక్షిణాలు చేసి ఒక నీళ్ల చుక్క ఆ మంత్రం ఉన్నటువంటి కవర్ మీద వదులుతూ ఉండాలి. 11 రోజులు ఈ విధంగా చేసి 11వ రోజున ఆ చిన్న లోపడు ఉన్నటువంటి పేపర్ తీసుకొని దానిని ఒక చిన్న తాబీజులో పెట్టి ఆడవాళ్ళు చేతి దండకు ధరించినట్టయితే తప్పకుండా వారి యొక్క వివాహం కాకపోవడం అనేటువంటి సమస్య తొలగిపోయి చక్కని భర్త వాళ్లకు లభిస్తాడు. ఈ విధంగా వివాహం కాని వారు చేసేటువంటి పద్ధతి. మరియు వ్యవహారం అనుకూలంగా లేదు, వ్యాపారం అనుకూలంగా లేదు, భార్యాభర్తలు అనుకూలంగా లేరు అని అంటే గనక దంపతులు ఇద్దరు కూడా తులసి చెట్టు దగ్గరికి వచ్చి ప్రాతకాల స్నానాదులన్నీ కూడా ముగించుకొని మంచి దుస్తులు ధరించి అలంకారం చేసుకొని భార్యాభర్తలు ఇద్దరు కూడా తులసి దగ్గర దీపారాధన చేసి ఈ యొక్క మంత్రాన్ని మీరు జపం చేసుకోవాలి. అది మంత్రం ఏమిటి? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. దంపతులు ఇద్దరు కూడా సుఖంగా ఉండటానికి, అన్యోన్యంగా ఉండటానికి, పతిం మనోరమాన్ దేహి మనోవృత్తానుసారిణి తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవాన్, ఈ యొక్క మంత్రం గృహిణి చేసుకోవాలి భార్య. మరి ఇంకొక మంత్రం భర్త చదువుకోవాలి. పత్నీ మనోరమాన్ దేహి మనోవృత్తానుసారిణి తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవాన్. దంపతులు ఇద్దరు కూడా ఒక మంత్రం ఒక స్త్రీ, ఒక మంత్రం భర్త. ఈ విధంగా ఇద్దరు కూడా వేరువేరు మంత్రాలు దీంట్లో ఉన్నాయి కాబట్టి ఈ మంత్రాలు చదువుతూ ఇద్దరు కూడా తులసి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి 40 రోజులు కానీ 21 రోజు కానీ 11 రోజులు ప్రదక్షిణాలు చేసి ఆ తులసి దగ్గర ఉన్నటువంటి మృత్తికను ఏదైతే ఉందో అది తీసుకొని ఇద్దరు కూడా నొసట ధరించినట్టయితే తప్పకుండా వారి యొక్క సమస్య తీరుతుంది. అంటే గొడవలు తగ్గిపోతాయి, అన్యోన్యంగా ఉంటారు, చికాకులు తగ్గిపోతాయి, వృత్తి వ్యవహారం అనేది బాగా ఉంటుంది, మంచి ఫలితాలు కలుగుతాయి, ధనం లభ్యమవుతుంది. ఇటువంటి ఒక అన్ని పనులు కూడా మనకు సక్రమంగా జరిగి మంచి ఫలితాలు కలిగించుకొని గృహంలో అందరూ కూడా సుఖంగా ఉండేటట్టుగా ఈ పూజ చేసినందువల్ల మనకు కలుగుతాయి. మరి కాబట్టి మరి ఇటువంటి యొక్క తులసి యొక్క పూజను సక్రమమైనటువంటి పద్ధతిలో ఉదయాన్నే సూర్యోదయానికి ముందే ఈ యొక్క పూజను చేసుకొని మీ యొక్క కామితార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం చెప్పడం జరిగింది. పరిష్కారం ఆ యొక్క మంత్రం కూడా అవి చక్కగా మీరు చదువుకొని తులసి పూజను చేసుకొని అందరూ కూడా సుఖంగా ఉండండి. పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వలన మీ యొక్క కోరికలు ఆ తులసీమాత నెరవేరుస్తుంది. శుభం భూయాత్.